ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారనే అనుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వసుదాస్ లైఫ్ స్టైల్ అండి సో ఈరోజు వచ్చేసి నేను బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాను అంటే మండే కదా సో కొంచెం లేట్గానే లేసాం అండ్ ఉర్వికి స్ప్రింగ్ బ్రేక్ ఉంది కాబట్టి ఎక్కువసేపు పడుకున్నాం అనమాట అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది సో అంత తొందరగా లేకపోద్ది కాదు కదా సో అలా కొంచెం ఎక్కువ పడుకున్నాను అండ్ సో సింపుల్గా అయిపోతుంది కదా అని బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను అనమాట సో బ్రెడ్ టోస్ట్లోకి నేను క్యాకమోలీ వచ్చి నేను కాస్కోలో తీసుకున్నామండి ఇది సో ఇలా ఒక పెద్ద ప్యాక్ వస్తుంది అనమాట సో పెద్ద ప్యాకెట్ ఇలా వస్తుంది దీన్ని రెఫ్రిజిరేట్ చేసి పెట్టుకోవచ్చు సో ఇది వచ్చి 2021 దాకా ఉందండి అంటే మనం ఇంట్లో చేసుకుంటే అంటే నేను ఎలా అయితే చేస్తానో సేమ్ అదే టేస్ట్ ఉందన్నమాట నేను శ్వేత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెచ్చున్నారనమాట ఇది సో వాళ్ళ ఇంట్లో ట్రై చేశాను టేస్ట్ బాగా నచ్చింది అనమాట సో అందుకని మేము కూడా తెచ్చుకున్నాము యాక్చువల్లీ ఏమంటే అవకాడో కట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రిజర్వ్ చేయాలంటే కొంచెం కష్టం కదా అది ఆక్సిడైజ్డ్ అయిపోతుంది అండ్ దాంతోపాటుగా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు మనం దాన్ని చూడకుండా ఉన్నా కూడా అది లోపల కరెక్ట్గా ఉంటేనే అది మనం చేసుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అది కొంచెం బ్లాక్గా అయిపోయినా అటు ఇటు అయిపోయినా మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేసి మర్చిపోయి అది ఇదైపోయినా కూడా మనం చేసుకుంటే అంత బాగుండదు కదా సో దాన్ని కరెక్ట్గా కరెక్ట్ టైంలో దాన్ని కట్ చేసి మనం యూజ్ చేసుకోవాలి సో లేకపోతే బాగుండదు సో అందుకని నేను ఇది నాకు సేమ్ అదే టేస్ట్ అనిపించింది ఇంట్లో చేసుకుంటే ఎలా ఉందో అలానే ఉంది బాగుంది సో ఎవరైనా అంటే అంత టైం స్పెండ్ చేసి అవన్నీ చేసుకోలేరు ఆఫీస్ వర్క్ ఇలా బిజీ విమెన్ ఉంటారు కదా సో వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో లేకపోతే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ త్వరగా చేయాలి అనుకునే వాళ్ళకి అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా అయిపోవాలి అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో అందుకనే చూపిస్తున్నాను సో ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయన్నమాట లోపల సో మనం ఒకటి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్కటి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అవ్వదు అండ్ రెఫ్రిజిరేట్ చేసి పెట్టాలన్నమాట సో మీకు లాంగ్ ఉంటుంది అనమాట ఇదైతే గ్లూటిన్ ఫ్రీ నో ఆర్టిఫిషియల్ కలర్స్ ఆర్ ఫ్లేవర్స్ అండి సో బాగుంది ఆర్గానిక్ చంకీ గ్యాకమోలీ క్రిక్లాండ్ వాడిది అనమాట సో ఇది కాస్కోలో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి సో అదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ వచ్చి మీతో కలుస్తాను ఓకేనా రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కాదనమాట పెద్ద హెడేక్ ఇడ్లీ దోశ పిండి ఉందనుకోండి అది చేసేసుకుంటాము అది లేదనుకోండి ఏం చేయాలి ఇది ఒకటి ఉంటుంది అనమాట థాట్ సో ముందు రోజు ఆలోచించి పెట్టుకుంటే ఆ టెన్షన్ ఉండదు ఏదో ఒకటి చేసేసుకోవచ్చు లేదు ఇలాంటివి ఉన్నా కూడా మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు అనమాట ఉర్వి కూడా తింటుంది ఉర్వి గ్యాక్మోలీ తింది కానీ బ్రెడ్ టోస్ట్ తింటుంది అనమాట సో ప్రవీణ్ అయితే ఇట్లాంటిది అయితే కనుక ఆ రోజు ప్రోటీన్ షేక్ స్కిప్ చేస్తారు అవును మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను ఏదైనా కొత్త వీడియో చేస్తే మీకు ఇట్లే నోటిఫై అవుతుంది మీరు వెంటనే చూసేయచ్చు సో ఆల్రెడీ ఫాలో అయ్యేళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయండి లైక్ చేయండి మీకు కనుక వీడియో నచ్చితే అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే కూడా ఫాలో అవ్వండి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఎందుకంటే అక్కడ కూడా నేను యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాను సో ఫొటోస్ వీడియోస్ రీల్స్ మేము ఫన్నీ వీడియోస్ కూడా చేసినవి ఏవైనా అంటే క్వారంటైన్ స్టార్టింగ్లో మేము కొన్ని వీడియోస్ చేసాము అలాంటివి సో అలాంటివన్నీ చూడటానికి ఉంటుంది అనమాట సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి సో ఇక్కడ నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా లంచ్ అనమాట లంచ్కి ఏం చేయాలి అనేది సో పక్కన ఇంకా ఉర్వి బ్రేక్ఫాస్ట్ చేసేసి పాలు తాగుతుంది అండ్ అలాగే కాన్ కిడ్స్ చేస్తూ ఉందన్నమాట సో కాన్ కిడ్స్ మాత్రం చాలా చాలా బాగుంది పిల్లలకైతే బెనిఫిట్ అనమాట ఎవరైనా ఇంకా కాన్ కిడ్స్ చూడలేదంటే ఒకసారి చూడండి చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఉర్వి కూడా యాక్టివిటీస్ ఎలా ఎంత బాగా చేస్తుందో దాంట్లో The feathers have shiny eye spots. Females like males with large, bright trains. Looking good, people. The tree is green. That's it. The first word in a sentence is always capitalized. Waldo window. Which one is right? Wind. Yay! Sam, just Cody. Find the second syllable to see the word. See sun, see saw. Saw.
saw. Yay! See, saw. That makes the word. సో ఉర్వితో ఇవేవి కూడా నేను ఫోర్స్ చేసి ఏ యాక్టివిటీ చేయించను. తను ఇంట్రెస్ట్గా చేస్తుందనమాట. స్కూల్లో ఇచ్చే యాక్టివిటీస్ కానీ ఈ యాక్టివిటీస్ కానీ ఖాన్ కిడ్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట తనకి. ఏదైనా ఛాలెంజింగ్గా ఉంటే ఇష్టం చేయాలని. సో బాగా చేస్తుంది. ఇక్కడ ప్రవీణ్ వచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారు. సో దీని తర్వాత ఇంకా లంచ్ చేస్తారనమాట. సో ఇదైతే కంపల్సరీ రొటీన్, తన డైలీ రొటీన్లో ఇది కంపల్సరీ ఉంటుంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒక్కొక్కసారి స్కిప్ చేస్తారు. మిస్ అయిందనుకోండి ఆ వీక్ అంతా మిస్ అవుతుంది, లేకపోతే కంటిన్యూ చేస్తారనమాట. సో అందుకని మార్నింగ్ ప్రోటీన్ షేక్ తాగుతారు కాబట్టి త్వరగా ఆకలి అవుతుంది కాబట్టి నేను లంచ్ కూడా త్వరగా ప్రిపేర్ చేస్తాను. 12:30 లోపల తినేస్తాం అనమాట. సో ఇప్పుడు నా వాయిస్ మీకు వింటే కొంచెం డల్గా అనిపిస్తూ ఉండొచ్చు, బికాజ్ ఇప్పుడు నైట్ మాకు 10:30 అవుతుంది. సో నిద్ర వస్తుంది, కొంచెం లైట్గా హెడేక్ కూడా ఉంది. బట్ వీడియో రేపటికి రెడీ చేయాలి కాబట్టి. అండ్ ఇది చూడండి, ఈ ఆసనం మాత్రము ఎవరికైనా గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది. చేసి చూడండి, గ్యాస్ బాగా రిలీజ్ అవుతుంది అనమాట. సో మంచిది. సో ఇది అందుకనేసి ఇది పెట్టాను అనమాట, ఇంక్లూడ్ చేశాను వీడియోలో. సో ఉర్వి చాలాసేపటి నుంచి సైలెంట్గా ఉంది. ఏం చేస్తుంది అంటే మెయిన్లీ తను చేసే యాక్టివిటీస్ ఒకవేళ ఐప్యాడ్ చూడట్లేదు, అంటే ఐప్యాడ్లో కాన్ కిడ్స్ చేయట్లేదంటే ఇలాగ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. చూడండి ఏం చేస్తుందో. సో అది నా ఇయర్ రింగ్స్ బాక్స్ అనమాట. ఖాళీగా ఉందనుకోండి, ఇయర్ రింగ్స్ అన్నీ తెచ్చి మెస్ చేసి దాన్ని దీంట్లో దీన్ని దాంట్లో కలుపుకుంటూ అలా టైం పాస్ చేసేస్తుంది అనమాట. మళ్ళీ వెల్కమ్ బ్యాక్ అండి. ఏమంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ అయిపోయింది, అంత అయిపోయింది. సో నేను మా హస్బెండ్కి బర్త్డేకి ఈ గిఫ్ట్ ఇచ్చాను అనమాట. ఇది తెచ్చాను, ఇది తెప్పించాను ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్లో. కాటన్వి ఫార్మల్గా క్యాజువల్గా ఇంట్లో వేసుకోవడానికి లేదు టెంపుల్స్కి వేసుకోవడానికి కుర్తీస్ లాగా తెప్పించాను అనమాట. సో దాంట్లో ఇది తన బర్త్డేకి వేసుకున్నారు. బట్ చూసారా దీనికంతా కలర్ ఎలా అయిందో. సో హ్యాండ్స్ అంతా ఈ కలర్ ఏదో కాదండి, నా చున్నీ. నేను ఏదైతే బర్త్డేకి మీకు టేబుల్ మీద వేసా కదా, సో అదే చున్నీ కలర్ అనమాట. చాలా బాధ అయిపోయింది. సో ఏం చేద్దామా ఏం చేద్దామా అనుకుంటూ ఉంటే సరే డై చేసి చూద్దాము. మామూలుగా డైయింగ్ కలర్స్ కూడా బయట అవైలబుల్లో ఉంటాయి, బట్ నేను న్యాచురల్గా డై చేసి చూద్దాము అని అనుకున్నాను. సో ఇది ఆరెంజ్ కలర్ కదా, ఇది ఆరెంజ్ కలర్ కదా. సో యెల్లో టర్మరిక్ అండ్ బేకింగ్ సోడా వేస్తే ఆరెంజ్ కలర్ అనేది వస్తుందంట. సో నేను కూడా యూట్యూబ్ వీడియోస్ అన్ని సెర్చ్ చేసి చూసాను. సో వాళ్ళు చూపించిన దాని ప్రకారం అవి చాలా లైట్గానే వస్తుంది టింట్ అనేది కలర్. బట్ చూస్తాను నేను ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పసుపు అండ్ సోడా యాడ్ చేసి చూస్తాను, డార్క్గా వస్తుందేమో. సో మనకి ఈ క్లాత్ డిప్ అయ్యేంత వాటర్ ఉండాలి. అండ్ ఈ క్లాత్ ఇది కూడా మనం ఫస్ట్ తడి చేయాలన్నమాట, దీన్ని కూడా మనం డిప్ చేసి నానబెట్టి. సో దాన్ని మనము ఏదైతే కలర్ బాయిల్ చేస్తామో ఆ కలర్ అది మనకు బాగా బాయిల్ అయ్యి మరిగిన తర్వాత బాయిల్ అయ్యి మరగాలన్నమాట. బాగా మరిగితే కలర్ అనేది థిక్గా ఫామ్ అవుతుంది. సో నీళ్ళు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనం పౌడర్ కూడా మనం ఏదైతే పసుపు అవి వేస్తామో అవి కూడా ఎక్కువ తీసుకోవాలి. ఇది బాగా మునిగేంత వరకు ఉండేంత వాటర్ తీసుకోవాలి, కొంచెం ఎవాపరేట్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి క్వాంటిటీ. సో ఇక్కడ పింక్ కనిపిస్తుంది కదా, సో దాంట్లో నేను ఇది నానబెడతాను కొంతసేపు. నానబెట్టిన తర్వాత ఇది బాయిల్ చేసి ఇంకా ఇక్కడ మీకు ప్యాన్ కనిపించదు, ఇక్కడ ప్యాన్లో వాటర్ పెట్టాను. సో దీంట్లో ఈ వాటర్ బాయిల్ చేసి పసుపు బేకింగ్ సోడా వేసి బాయిల్ చేస్తాను. ఆ కలర్ అయిన తర్వాత డిప్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఎవరికైనా ఇలాగా ఏదైనా స్పాయిల్ అయిపోయింది అంటే డై చేసుకోవాలి ఇంట్లో న్యాచురల్గా అనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ నాకు తెలియదు అవుట్పుట్ బాగుంది అంటే సక్సెస్ అయిందో ఫెయిల్యూర్ అయిందో కూడా మీరు చూస్తారు కాబట్టి. సో మరైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. సో ఇక్కడేమో డైయింగ్కి ఇంకా వాటర్ బాయిల్ చేస్తున్నాను. అండ్ పక్కన పింక్ ది టబ్ చూసారు కదా, దీంట్లో నేను ప్రవీణ్ది ఆ కుర్తా వచ్చి నానబెట్టాను అనమాట. సో ఇలా బాయిల్ చేసుకుంటున్నాను ఫస్ట్. యాక్చువల్లీ డై చేయడానికి ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ కాటన్ క్లోత్స్ అంత బాగా ఫుడ్ కలర్ అయితే దాంట్లో యాసిడిక్ ఫామ్ అంట ఫుడ్ కలర్. సో యాసిడ్స్ లాగా ఉంటుంది కాబట్టి నైలాన్ కానీ ఊల్ కానీ వాటికైతే ఫుడ్ కలర్ యూజ్ చేసి కూడా మనం డై చేసుకోవచ్చు అంట. బట్ ఇది కాటన్ కాబట్టి ఇంకా పసుపు ఈ బేకింగ్ సోడా యూజ్ చేస్తున్నాను, చూడాలి
ఎలా వర్క్ అవుతుందో ఏమో. సో కొంచెం వాటర్ మరగడం స్టార్ట్ అయినప్పుడు నేను ఇంకా బేకింగ్ సోడా, పసుపు అంతా వేసాను. నాకు తెలిసి ఈ క్వాంటిటీకి ఇంకా బాగా పడుతుందేమో, ఎందుకంటే దీంట్లో డిప్ చేసిన తర్వాత డ్రెస్ అయితే కలర్ కొంచెమే టింట్ వచ్చింది. యాక్చువల్లీ వాళ్ళు కూడా చెప్పారు కలర్ టింట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, లైట్గా ఉంటుంది అని. బట్ అయినా ట్రై చేశాను అనమాట, ఎలాగో అది అలాగే వేసుకోలేం కదా, సో అందుకని ఇలా ట్రై చేశాను. సో లైట్ రిజల్ట్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి ఆ కలర్ షర్ట్ అనేది. మళ్ళీ దాన్ని ఇంకో విధంగా కూడా ట్రాన్స్ఫార్మ్ చేశాను, మళ్ళీ ఇంకో పద్ధతిలో కూడా చేశాను. మీరు ఫుల్ వీడియో చూడండి ఇది, అండ్ నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో కూడా చూడండి. సో ఇది అవుతుంది. ఇంకా మరగాలి, బాయిల్ అవ్వకూడదంట, ఎక్కువ మరిగితే మంచిది, బాగా కలర్ అనేది థిక్గా వస్తుంది. సో బాయిల్ అవ్వడం కన్నా ఎక్కువ సిమ్లో మరగడము చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్లో హైలో పెట్టుకోండి, తర్వాత సిమ్లో మరిగించండి. సో దీని తర్వాత మీకు ఇంకొకటి చూపించాను, ఇక్కడ చూసారా నాకు చిన్న పిగ్మెంటేషన్ లాగా అయింది ఇక్కడ ఇక్కడ. సో దానికి ఒక హోమ్ రెమెడీ చేయబోతున్నాను. ఇప్పుడు కొంచెం తగ్గింది, యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా బాగా డార్క్గా ఉన్నింది. సో ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఆ హోమ్ రెమెడీ నేను ట్రై చేస్తాను, అంటే నేను ఆల్రెడీ చేశాను. సో మీకు కూడా ఎవరికైనా యూస్ అవుతుందేమో అని చూపిస్తాను. సన్ ట్యాన్ ఉంటుంది కదా, సో మనం గ్లాసెస్ పెట్టుకుంటాము అండ్ ఇక్కడ ఎక్స్పోజ్ అయిన ఏరియా ట్యాన్ అయింది. సో అది ఎలా పోతుందో నేను చేస్తున్నాను అనమాట, డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తున్నాను. సో ఈరోజు ఒక ట్రై చేస్తున్నాను, అది మీకు కూడా చూపిస్తాను. సో మీరైతే వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా? సో కలర్ చూసారా, నేను బేకింగ్ సోడాతో పాటు కొంచెం సున్నం కూడా వేసాను అనమాట. సో ఈ కలర్ వచ్చింది. దీని తర్వాత ఇంక నేను నానబెట్టిన షర్ట్ వచ్చి దీంట్లో డిప్ చేస్తాను ఇప్పుడు, చూడండి. కలర్ చూద్దురా ఒకసారి, ఎట్లా ఇక్కడ చూద్దురా ఒకసారి. పసుపు అవి వేసి నువ్వు చేయబట్టదు నాన్న. ఓ పని, ఆ పిల్ల బర్త్డేకి ఏదో కలర్ ఒకటి వేసుకున్నావు అంటున్నావు కదా, ఆ కలర్ వేసి దాన్ని ముంచేసి ఇట్లా ఈ కలర్ ఇట్లా. దాంట్లో దీంట్లో ఏం లేదు, పసుపు తర్వాత వాళ్ళు బేకింగ్ సోడా ఏమన్నారు, నేను కొంచెం సున్నం కూడా వేసిన. నిజంగా అంటే సున్నం వేస్తే కొంచెం రెడ్ కలర్ వస్తుంది కదా, వాళ్ళు ఆరెంజ్ కలర్ రావాలంటే బేకింగ్ సోడా పసుపు వేయమన్నారు అనమాట. సో పసుపు నాకు ఏమనిపించింది అంటే సున్నం వేస్తే ఇంకా బాగా మనకు మామూలుగా కూడా దిష్టి తీసేదానికి వేస్తారు కదా, సో అట్లా వస్తుందేమో చూద్దాంలే, న్యాచురల్ కదా అది కూడా అనేసి ఇట్లా చూసినాము. ముంచిన తర్వాత ఏ కలర్ వస్తుందో చూడాలి. ముంచిన తర్వాత కలర్ యాక్చువల్లీ నేను వీడియో ఆఫ్ చేసినప్పుడు ఏదో డ్యాన్స్ చేశారనమాట, కరెక్ట్గా ఆన్ చేశాను, వేయమంటే వేయలేదనమాట. సో నేను అది చూపిస్తున్నాను ఇక్కడ, ఇది ఇలా వేసావు వేయించి నువ్వు మళ్ళీ అంటే వదిలే తల్లి నువ్వు రికార్డ్ చేసి పెట్టినా పెట్టేస్తావు యూట్యూబ్లో అని చెప్పి ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇలా వేయచ్చు కదా, మగవాళ్ళు ఎందుకు పూలు చల్లినట్టు వేస్తారు అనేసి అదే ఇక్కడ నవ్వుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ఏం చేశానంటే వీడియో ఆఫ్ చేసి రాబుజ్జీ డ్యాన్స్ చేస్తూ ఇక్కడ వీడియో ఆఫ్ చేసేసాను, ఆన్లో లేదు అని చెప్పి రమ్మంటున్నా అనమాట. కానీ తను చూసి తల్లి ఆన్ చేసి నన్ను చేయమంటున్నావా అనేది అంటుంటే ఇక్కడ నవ్వుతూ ఉన్నావు అనమాట. ఇప్పుడు మన కుర్తా దగ్గరకు వస్తే ఇంకా మొత్తం బాగా మరిగిచ్చిన తర్వాత ఇక్కడ డిప్ చేస్తున్నాను. సో ఆల్రెడీ మీకు కొంచెం కలర్ తెలుస్తుంది కదా, కొంచెం మెల్లోయిష్గా ఉంది, అంతే ఆ విధంగానే వచ్చిందనమాట. ఎంతసేపు పెట్టినా కూడా పెద్ద కలర్ ఏం రాలేదు, డార్క్గా అవ్వలేదు, మొత్తం ఆ కలర్ అయింది. కొంచెం ఆరెంజ్ షేడ్ అనేది కొంచెం డల్ అయింది అనమాట, ఎక్కడైతే ప్యాచ్ అయిందో అక్కడ. సో అలానే ఇంకొంచెంసేపు క్లోజ్ చేసి పెట్టేసి మళ్ళీ నైట్ పిండేసి ఆరేసాను అనమాట. సో ఇక్కడ ఇంకా ఈవినింగ్ మీకు తెలిసిందే టీ టైము, టీ చేసుకుంటున్నాము అండ్ ఉర్వీకి నట్స్ అవన్నీ వేస్తున్నాను అనమాట. ఉర్వి నట్స్ తింటుంది అండ్ ఇలాచీ కూడా తింటుంది, సో ఇలాచీ వేస్తున్నాను. ఇంకా రోజు ఇండియా నుంచి వచ్చిన స్నాక్స్ అయితే రోజు లాగిస్తున్నాము, నైట్ అయితే ఆకలే అవ్వట్లేదు ఈ స్నాక్స్ తినేసి. ఇంకా కొంచెం ఏదో ఒక లైట్ టిఫిన్ చేసుకొని తినేస్తున్నాం అనమాట. అన్నీ చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి అనమాట. సో ఇలా తింటూ మాట్లాడుతూ ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి టైం 6:12 అవుతుంది. సో నేను ఏమనుకున్నా అంటే రేపు హెడ్ బాత్ చేసుకుందాము, సో ఆయిలింగ్ చేసుకుంటాను. అందులో ఇప్పుడు నేను చేసే ఆయిలింగ్ వచ్చి స్పెషల్ ఆయిలింగ్ అనమాట.
స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదు. సో గ్రే హెయిర్ కి ఒక రెమెడీ నేను విన్నానని చెప్తూనే వచ్చాను మీకు. ఇన్ని సార్లు వీడియోస్ లో చెప్పాను మీకు, చెప్పి చెప్పి బోర్ కొడుతుందేమో, బట్ ఈ రోజు అయితే ఆ రెమెడీ ఏంటో రివీల్ చేయబోతున్నాను. సో గ్రే హెయిర్ కి ఈ పొటాటో పీల్ ఉంది కదా, సో దీన్ని మనము బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ వేసుకొని. సో బాయిల్ చేసుకున్నాక ఆ వాటర్ ని చల్లారిన తర్వాత ఆ వాటర్ ని హెయిర్ మీద స్ప్రే చేసుకోవాలి. యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే ఆఫ్టర్ హెయిర్ వాష్ మనము పొటాటో పీల్ వాటర్ ఏదైతే ఉంటుందో దాంతో మనం లాస్ట్ హెయిర్ వాష్ చేసుకొని వదిలేయాలి అని. బట్ మనం అలా వదిలేసి ఉండలేం కదా. సో అందుకని నేనేం చేస్తున్నానంటే, మీకు ఆ రైస్ చూసుంటే గుర్తుంటది ఆ రైస్ ఎంత బ్లాక్ గా అయింది అంటే, నేను ఆ ఈ పొటాటో ఏదైతే బాయిల్ చేశానో ఆ వాటర్ ని ఆ రైస్ లో వేసాను అనమాట. నార్మల్ గా నానబెట్టిన తర్వాత ఆ రైస్ లో ఆ వాటర్ వేసి పెడితే ఏమైందంటే, ఆ వాటర్ ని నేను స్ప్రే చేసుకున్నాను మీకు లాస్ట్ టైం చూపించినప్పుడు. రైస్ వాటర్ స్ప్రే చేసుకున్నప్పుడు రైస్ లో మెంతులతో పాటు ఈ పొటాటో వాటర్ కూడా వేసాను అనమాట. సో స్ప్రే చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఆ రైస్ చూస్తే బ్లాక్ గా అయిపోయింది. సో ఇదైతే వర్కౌట్ అయ్యేలాగే ఉంది అనుకున్నా నేను. సో ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ రోజు నేను ఆయిలింగ్ అండ్ ఈ స్ప్రే కూడా చేసుకుని పడుకుంటాను. మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేద్దాము అనుకుంటున్నాను. సో ఇలా కూడా మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేసి చూడండి. సో నేను మీకు ముందుగా చెప్పినట్టుగా నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను. సో ఇది సెకండ్ టైం ట్రై చేస్తున్నాను. సో రైస్ వాటర్ కూడా నేను ఈరోజు స్ప్రే చేసుకుంటాను. రైస్ వాటర్ అండ్ పొటాటో ఇప్పుడు బాయిల్ చేస్తాను వాటర్ వేసి. సో ఇది స్ప్రే చేసుకుంటాను హెయిర్కి అండ్ రేపు హెడ్ బాత్ చేసుకుంటాను అనమాట. సో అది మీకు ఒకసారి చూపిద్దామనేసి వీడియో ఆన్ చేశాను. సో గ్రే హెయిర్కి పొటాటో పీల్ మీరు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సో రిజల్ట్స్ అయితే నాకైతే తెలీదు, బట్ సరేలే రివీల్ చేద్దాము. ఎవరు ఒకరు ట్రై చేస్తారు కదా, సో మళ్ళీ అడగటం ఎందుకు. సో మార్నింగ్ నేను షర్ట్ కలర్ చేశాను కదా, సో అది రేపు డ్రై అయిన తర్వాత రేపు మార్నింగ్ చూపిస్తాను కలర్ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఇంకా దాన్ని నానబెట్టే ఉంచాను అనమాట. సో ఈరోజు నైట్ అంతా నానబెడతాను. మార్నింగ్ డ్రై చేసిన తర్వాత రేపు ఏదో ఒక టైంలో నేను వీడియో షూట్ చేస్తాను కలర్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది. సో ఈ పొటాటో పీల్ అయితే ఇప్పుడు బాయిల్ చేస్తాను, ఈ వాటర్ బాయిల్ చేస్తాను అండ్ దాన్ని స్ప్రే బాటిల్లో వేసి స్ప్రే చేసేసుకుంటాను వైట్ హెయిర్ ఉన్న దగ్గర అంతా కూడా. సో అక్కడ ఇక్కడ నాకు కొంచెం గ్రే హెయిర్ ఉందన్నమాట. సో హెన్నా పెట్టుకోవడం వల్ల బ్రౌన్ గా తెలుస్తుంది. సో ఈ హెయిర్కి అంతా కూడా నేను అప్లై చేద్దాము అనుకుంటున్నాను. ట్రై చేద్దాము, వర్కౌట్ అయితే అయింది లేకపోతే లేదు. సో ఎలాగో ట్రై చేస్తాను కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో ఈ దీంట్లో మనము ఉర్వి బుక్ చదువుతోంది, సో సౌండ్ వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి. సో ఈ పొటాటో పీల్ లో వాటర్ వేసి మనము బాయిల్ చేసుకోవడమే అనమాట. సో మనం మామూలుగా బంగాళదుంపలు అంటే పొటాటోస్ బాయిల్ చేసినప్పుడు మేము ఉల్లగడ్డలు అంటాము, ఉల్లగడ్డలు బాయిల్ చేసినప్పుడు అయినా కూడా మీరు ఆ వాటర్ తీసుకోవచ్చు. బట్ సాల్ట్ యాడ్ చేస్తే మన హెయిర్ కి అంత మంచిది కాదు కదా సాల్ట్ వాటర్. సో సాల్ట్ యాడ్ చేయకుండా మీరు పొటాటోస్ బాయిల్ చేసుకోగలిగితే ఆ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. మీరు గమనించారో లేదో కుక్కర్ కూడా చూడండి, ఒకసారి పొటాటోస్ బాయిల్ చేసిన తర్వాత బ్లాక్ గా అయిపోతుంది అల్యూమినియం కుక్కర్ అయితే. సో పొటాటోస్ లో ఉన్న స్టార్చ్ మన హెయిర్ లో బ్లాక్నెస్ ని అలానే ఉంచుతుందంట, సో పోకుండా. సో చూద్దాము ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. సో ఇదే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను చాలా రోజుల నుంచి. బట్ చేసుకోవాలా వద్దా అంటే నేను కూడా ఇంకా ట్రై చేయలేదు కదా, చెప్పాలా వద్దా అనుకున్నాను. బట్ ఎవరైనా ముందుగా అంటే ఇది నేను ట్రై చేసి రిజల్ట్స్ తెలుసుకునే లోపు టైం పడుతుంది కదా, సో ఈ లోపల మీరు ఎవరైనా ట్రై చేస్తారేమో అన్నట్టుగా నేను రివీల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే పొటాటో పీల్ బాయిల్ చేస్తున్నాను. ఇది ఏం లేదు, నార్మల్ గా వాటర్ వేసి బాయిల్ చేయడమే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి పిగ్మెంటేషన్ కోసము ఏమి అంటే రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో మీకు క్లియర్గా మళ్ళీ బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. రైస్ ఫ్లోరు టొమాటో జ్యూస్ మాత్రమే అండ్ యోగర్ట్ కానీ మిల్క్ కానీ అండ్ పసుపు అనమాట. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి ఒక పేస్ట్ లాగా చేసి ఫేస్కి అప్లై చేసేసి డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవడమే. సో ఇది వీక్లీ ట్వైస్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు ఎలాంటి పిగ్మెంటేషన్ ఉన్నా కూడా అప్లై చేస్తూ ఉంటే రెడ్యూస్ అవుతుంది అనమాట. టైం బీయింగ్ కొంచెం టైం పడుతుంది, సో స్లోగా రెడ్యూస్ అవుతుంది. ట్రై చేసి చూడండి. సో పసుపు, యోగర్ట్ ఉంది, పసుపు ఉంది, టొమాటో పీల్ అండ్ రైస్ ఫ్లోర్ అనమాట. సో ఇవన్నీ మిక్స్ చేస్తున్నాను. టొమాటో జ్యూస్ అయినా అంటే మిక్సీకి వేసి అయినా వేయచ్చు, బట్ ఇది కొంచెం చిన్న టొమాటోస్ అనమాట, జ్యూస్ బాగా ఉంటుంది దీంట్లో. సో అందుకని అలానే వేసాను నేను. పెరుగు పడదు అనుకుంటే పాలు వాడుకోవచ్చు అనమాట, మన ఇష్టం. సో ఇది మిక్స్ చేసి నేను అప్లై చేసుకుంటాను, చూపిస్తాను మీకు.
అండ్ ఇక్కడ వచ్చేసి పిగ్మెంటేషన్ కోసము నేను టొమాటో కర్డ్ రైస్ ఫ్లోర్ అండ్ పసుపు ఇవి తీసుకున్నాను. ఇవన్నీ అంటే టొమాటో జ్యూస్ మాత్రమే తీసుకొని మనం అంతా మిక్స్ చేసి ఇంకా ఎక్కడైతే మనకు పిగ్మెంటెడ్గా అనిపిస్తుందో అక్కడ అప్లై చేసి డ్రై అయిన తర్వాత వాష్ చేసుకోవడమే అన్నమాట. సో ఇది మీకు చూపిస్తున్నాను ఇక్కడ క్లియర్గా. సో మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో నాకు ఇక్కడ మాత్రమే చూసారా డార్క్ అనిపిస్తుంది. సో ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి నేను అక్కడ మాత్రమే అప్లై చేస్తున్నాను, ఇంకెక్కడా లేదు. వాష్ చేసుకొని వచ్చాను. ఏమి అసలు ఫేస్ మీద అసలు ఇట్లాంటి క్రీమ్ కూడా లేదు, జస్ట్ లిప్ బామ్ అండ్ బొట్టు పెట్టుకొని వచ్చాను అంతే అనమాట. సో ఇది రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ చేస్తే ఇది కొంచెం తగ్గుతుంది. చిన్న ఆల్రెడీ కొంచెం తగ్గింది కదా మామూలుగా కూడా. ఆ రోజు ఎంత బ్లాక్గా ఉంది కదా ఇక్కడ, ఒకసారి దగ్గర వచ్చి చూస్తురా. చాలా బ్లాక్గా ఉంది, చాలా తగ్గింది అసలు. యాక్చువల్గా అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, ఏదన్నా అట్లా మీకు ట్యాన్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఉన్నట్టు అనిపిస్తే ఈ ప్యాక్ ఒకసారి ట్రై చేయండి. సో మేబీ వర్క్ అవ్వచ్చు. సో ట్రై చేసి నాకు ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కమెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని నేను కమెంట్స్ అని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మీకు నచ్చుతుందా లేదా ఒక వీడియో అనేది నాకు మీ కమెంట్స్ ద్వారానే తెలుస్తుంది అనమాట. సో లైక్ షేర్ కమెంట్ అనేది నాకు బూస్ట్ లాగా అనమాట. బూస్ట్ అంటే తాగి బూస్ట్గా, జస్ట్ జోకింగ్. సో బూస్ట్ ఇస్తుంది నాకు, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో అదనమాట. సో షర్ట్ అయితే నానబెట్టి అలానే ఉంది. సో పొటాటో పీల్ వాటర్ వచ్చి ఈ స్ప్రే బాటిల్లో వేసేసుకొని ఇంకా స్ప్రే చేసుకుంటాను. ఒకవేళ ఈ వీడియో లెంత్ తక్కువ ఉందంటే దీంట్లోనే యాడ్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఇది యాడ్ చేస్తాను. సో రైస్ వాటర్ కూడా నానబెట్టుకున్నాను అనమాట. సో ఇది కూడా రేపు యూజ్ చేసి హెడ్ వాష్ చేసుకుంటాను. అంటే సెకండ్ టైం యూజ్ చేస్తున్నాను రైస్ వాటర్. అంటే మనం అనుకున్నాం కదా ఎంత గ్రో అవుతుంది, రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అనుకుంటే ఎంత బాగా గ్రో అవుతుంది, 6 మంత్స్ చెక్ చేద్దాము అని. సో ఇది సెకండ్ డే రైస్ వాటర్ నానబెట్టింది. అండ్ పొటాటో పీల్ దీంట్లో మెంతులు కూడా నానబెట్టాను. అండ్ ఆ షర్ట్ కలర్ కూడా నేను మీకు రేపు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. సో అది కూడా నానబెట్టి ఉందన్నమాట. సో ఈరోజుకైతే ఈ బ్లాగ్ ఇంతే అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ షేర్ కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను ఏమైనా కొత్త వీడియో చేస్తే మీకు వెంటనే నోటిఫై అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ అగైన్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. బాయ్ బాయ్. సో ఆ రోజు ఇంకా నైట్ 12 అయిపోయింది. సో హెయిర్కి ఇది అప్లై చేసుకునే లోపల, సో మొత్తం హెయిర్కి అప్లై చేసి మసాజ్ చేసేసుకున్నాను నైట్ 12 o'clock. సో ఆ రోజు నెక్స్ట్ డే కూడా ఫుల్ డే అంతా పెట్టుకొని ఇంకా ఈవినింగ్ స్నానం చేశాను హెడ్ బాత్. సో బాగా పెట్టుకొని హెన్నా కూడా పెట్టుకొని హెడ్ బాత్ చేశాను అనమాట. అండ్ ఈరోజు ఇంకా షర్ట్ మీకు అవుట్పుట్ నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో చూపిస్తాను. ఇక్కడ వీడియో చాలా లెంత్ అయిపోయింది, సో అందుకని ఏం చూపించట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.